హైదరాబాద్ నుంచి తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ కు రావాలనుకున్నప్పుడు ఇక్కడ బేసిక్ అని మనకు జంగంపల్లి దగ్గర ఉంటదన్నమాట అక్కడ బస్సు దిగిన తర్వాత అటు నుంచి బిక్నూర్ దాటిన తర్వాత జంగంపల్లి బిక్నూర్ మధ్యన మనకు బేసిక్ ఉంటది ఆ బేసిక్ దగ్గర నుంచి మనము ఒక 500 మీటర్లు వచ్చిన తర్వాత ఇక్కడ మనకు గర్ల్స్ హాస్టల్ ఫస్ట్ రాగానే కనిపిస్తుంది అక్కడ తర్వాత మన క్యాంపస్ కు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఎంట్రన్స్ కు సంబంధించి అడ్రస్ మొత్తం మనకు అనిపిస్తుంది ఇక్కడ గర్ల్స్ హాస్టల్ చూడొచ్చు మంచి సెక్యూరిటీగా మంచి అన్ని సదుపాయాలు బేసిక్ నుంచి వచ్చే దారి లోపల మనం ఇంకో గర్ల్స్ హాస్టల్ చూడొచ్చు మనకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది గర్ల్స్ హాస్టల్ సరైన సెక్యూరిటీ మంచి ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ చాలా మంచి హాస్టల్ మెయింటెనెన్స్ ఉంది ఇక్కడ మనకు రైట్ సైడ్ లో ఒక ట్యాంక్ ఓల్డ్ ట్యాంక్ అప్పట్లో బ్రిటిష్ వారి కాలంలో కట్టినటువంటి ఒక ట్యాంక్ మనకు అనిపిస్తుంది అటు నుంచి మనం కొంచెం 10 మీటర్ల డిస్టెన్స్కి వచ్చేసరికి మన కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్స్ లైబ్రరీకి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఉంటుంది బాయ్స్ హాస్టల్కి పోవాలంటే ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఒక 600 మీటర్లు 500 మీటర్లు ముందుకు పోవాల్సి ఉంటుంది మనం ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎంట్రన్స్లో వచ్చిన తర్వాత ఇక్కడ మనకు చిన్న గైడెన్స్ కానీ మనకి ఇక్కడ మన అడ్రస్ సంబంధించి ఎక్కడ బాయ్స్ హాస్టల్ ఉంది ఎక్కడ గర్ల్స్ హాస్టల్ మన లైబ్రరీ ఏందనేది మనకు చిన్న ఇక్కడ మెయిన్ రోడ్ ఉంటుంది అన్నమాట ఇది దోమకొండ దుబ్బాక సైడ్కి పోయి బస్సులు కానీ మనకు ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి మన హాస్టల్ లొకేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట ఇక్కడ అట్మాస్ఫియర్ ఫారెస్ట్ ఉంటుంది మంచి వాతావరణం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది మనం అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్కి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్కి మనకు తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ బిక్నూర్ అని పేరుంటుంది అది ప్రస్తుతానికి మనకు లైబ్రరీగా వాడుతున్నారు అది అంతకుముందు మనకు ఓల్డ్ ప్రిన్సిపల్ ఆఫీసు ఇదే బిల్డింగ్లో వచ్చేసి మనకు ఆర్ట్స్కి సంబంధించిన ఎంఏ తెలుగు పొలిటికల్ సైన్స్ హిస్టరీ ఈ మూడు డిపార్ట్మెంట్లు లోపలనే ఉంటాయి వాళ్ళకి క్లాసెస్ లోపలనే ఉంటాయి ఇలాగే మనం ఈ లైబ్రరీకి ఆపోజిట్ రూట్లో ముందరికి వెళ్తే మనకు ప్రిన్సిపల్ ఆఫీస్ ఉంటుంది ఇదే రూట్కి చక్కగా ఒకవేళ స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మనకు సైన్స్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి మన ఈ లైబ్రరీ నుంచి స్ట్రైట్గా రైట్ సైడ్కి స్ట్రైట్గా ఒక రూట్ ఉంటుంది యాక్చువల్గా లైబ్రరీ అని పేరు ఉంటుంది అప్పుడు ఒకప్పుడు ఓల్డ్ లైబ్రరీ అటు ఉండేది సో లైబ్రరీ అని బోర్డు ఉంది మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఇట్లా స్ట్రక్గా వెళ్తే ఇది ప్రిన్సిపల్ ఆఫీస్కి రూట్ ఉంటుంది జస్ట్ ఒక 100 మీటర్స్ కూడా ఉండదు ఓకే ఇదే మన ప్రిన్సిపల్ ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ యాక్చువల్గా ఇది ఓల్డ్ లైబ్రరీ అందుకనే మీకు ఎంట్రన్స్లో లైబ్రరీ అని రూట్ ఉంటుంది వేవ్ ఉంటుంది సిగ్నల్ దీనికి చూపెడుతుంది ఆఫీస్కి సౌత్ క్యాంపస్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ ఆఫీస్ ఇక్కడనే మనకు పక్కకే సెమినార్ హాల్ ఉంటుంది లోపల చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ ఇటు నుంచి మనం ముందలకి స్టేట్కి పోతే మనకు రైట్ సైడ్లో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ పోతే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ ఉంటుంది మళ్ళీ జిఐ ఉంటుంది ఎంఎస్ వాళ్ళ డిపార్ట్మెంట్ ఇక్కడ రైట్ సైడ్కి వచ్చేసి మీకు డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ఉంటుంది మంచి స్ట్రక్చర్ మంచి బిల్డింగ్స్ న్యూ బిల్డింగ్స్ అన్ని ల్యాబ్ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగుంటాయి అదేవిధంగా ఇటు ఇదే రూట్కి ప్రిన్సిపల్ ఆఫీస్ నుంచి స్ట్రైట్గా వస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్కి మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ ఉంటుంది ఫిజిక్స్ కూడా ఫ్యాకల్టీ కానీ అన్ని కెమిస్ట్రీ కానీ ఫ్యాకల్టీ కానీ అంతా బాగుంటారు ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ ఇది దాటిన తర్వాత మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ ఉంటుంది అదేవిధంగా ఎంఎస్డబ్ల్యూ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ఉంటుంది డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వర్క్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ బిల్డింగ్ వచ్చి కూడా మన బిల్డింగ్ పైన కోతులు కూడా కనిపిస్తున్నాయి కొంచెం కోతులకు కూడా ఎక్విప్మెంట్ కాకపోతే ఇప్పటి వరకు ఎవరికి ఎటువంటి అపాయం అయితే తలపిస్తుంది మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది ఇక్కడ ఫారెస్ట్ ఏరియా కాబట్టి కోతులు కానీ ఇంకా వేరే వేరే ఉంటాయి ఫారెస్ట్ వాటిని తోటి ఇప్పటి వరకు ఎటువంటి అపాయాలు అయితే జరిగినాయి చాలా మంచి అట్మాస్ఫియర్ పీస్ఫుల్ ఏరియా పూర్తిగా మన క్యాంపస్ డిపార్ట్మెంట్ అన్ని లొకేషన్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు చాలా మంచి చాలా పీస్ఫుల్ ఉంటుంది ఏ సిచ్యువేషన్ కానీ ఏ విధంగా ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు ఇక్కడ వచ్చేసి నెమళ్ళు అన్ని చాలా సాధారణంగా సర్వసాధారణంగా తిరుగుతూ ఉంటాయి ఓకే అదే మళ్ళీ డిపార్ట్మెంట్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ సోషల్ వర్క్ ఇక్కడ నుంచి మనం మళ్ళీ లైబ్రరీకి వచ్చే రూట్ ఇది ఇక్కడ నుంచి ముందుకెళ్ళి రైట్ సైడ్కి వెళ్తే కెమిస్ట్రీ ల్యాబ్లు అదేవిధంగా మన క్యాంపస్ సంబంధించిన వెహికల్ అవన్నీ ఉంటాయి ఇక్కడ లైబ్రరీ బిల్డింగ్ నుంచి మనము లెఫ్ట్ సైడ్లో స్ట్రేట్గా పోతుంటే మనకి ఇక్కడ ఇటు మనకు చెట్లు కనిపిస్తాయి పూల చెట్లు ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉంటుంది పెద్దగా
మామిడి చెట్టు కొబ్బరి చెట్టు కొంచెం ముందుకు పోయినామనుకో అక్కడ మనకు చిన్న గ్రౌండ్ ఉంటుంది మనకు ప్లే గ్రౌండ్ క్రికెట్ ఆడుకోవడానికి ఇక్కడ మనకు రోడ్ పక్కన లైబ్రరీ బ్యాక్న మనకు మెయిన్ రోడ్ పక్కన మనకు చిన్నగా ప్లే గ్రౌండ్ ఉంటుంది ఆ ప్లే గ్రౌండ్ పక్కనే మనకి ఇక్కడ కెమిస్ట్రీ ల్యాబ్స్ ఉంటాయి అన్నమాట ఆ ల్యాబ్కి సంబంధించి అక్కడ మనకు బ్యాక్ తర్వాత మనకు బ్యాక్ పోతే అక్కడ మనకు ఒక జిమ్ బిల్డింగ్ ఉంటుంది అది టెంపరరీగా ఇప్పుడు క్లోజ్ ఉంది అన్నమాట ఓపెన్ చేస్తామని చెప్పారు ఇక్కడ మనకు లైబ్రరీ ఏరియా అన్నమాట ఇది ఇక్కడ బ్యాక్ నుంచి చూడొచ్చు ఇక్కడ మంచి మామిడి చెట్టు కానీ ఇక్కడ చెట్లు చాలా అద్భుతం అన్నమాట అట్మాస్ఫియర్ అయితే మంచి చాలా బాగుంటుంది పీస్ఫుల్ హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ రామ్ విలాస్ ఫ్రమ్ సౌత్ క్యాంపస్ తెలంగాణ యూనివర్సిటీ మా ఫ్రెండ్ జే ఇన్ఫర్మేటిక్స్ చందు అయితే ఇక్కడ మేము సౌత్ క్యాంపస్ నుంచి మీకు దీనికి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామని చిన్న వీడియో చేయడానికి ట్రై చేస్తున్నాం ఈ వీడియోలో భాగంగా ఏంటంటే మన సౌత్ క్యాంపస్కి సంబంధించి ఇది మొత్తం 60 ఎకరాస్లో ఉంది ఈ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ కావచ్చు మనకు ఉన్నటువంటి డిపార్ట్మెంట్ బిల్డింగ్స్ కావచ్చు చాలా కంఫర్టబుల్గా ఉన్నాయన్నమాట కొంచెం లైబ్రరీ చిన్నగా ఉంది కాకపోతే మనకి ఇక్కడ సెల్ఫ్గా ప్రిపరేషన్ కావాలనుకున్న వాళ్ళకి మంచి ఎన్విరాన్మెంట్ ఉంది పీస్ఫుల్ అన్నమాట ఇక్కడ ఏరియా స్పెషల్గానే అనిపిస్తుంది ఇక్కడికి వస్తే ఎందుకంటే మేము ముందుతున్న ఎక్స్పీరియన్స్ కాబట్టి మెయిన్ క్యాంపస్కి ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఫుడ్ కావచ్చు ఉన్నటువంటి అకామిడేషన్ బిల్డింగ్స్ కావచ్చు హాస్టల్ కావచ్చు ఇక్కడ మాత్రం లెక్చరర్స్ ప్రొఫెసర్లు కూడా మంచి గైడెన్స్ ఉంది ఎవరైనా ఇక్కడ చూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మంచి ఆప్షన్ ఇదైతే అన్నిటికంటే బెటర్ అనే మాకు అనిపిస్తుంది ది బెస్ట్గానే ఉంది ది బెస్ట్ అంటే కెమిస్ట్రీ సబ్జెక్టు ఇంకా చాలా బెస్ట్ ఇక్కడ అన్ని సబ్జెక్టులు బెస్ట్గానే ఉన్నాయి అంటే ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే సెల్ఫ్ ప్రిఫరెన్స్ కావాలనుకున్న వాళ్ళకి కాంపిటేటివ్ పర్పస్లో ఇంతకుముందు కోచింగ్లు కానీ ఇంకేదన్నా ఏదన్నా కాంపిటేటివ్ పర్పస్లు ఉన్న వాళ్ళకు మంచి అకామిడేషన్ ఉంది ఇక్కడ మంచి ఎన్విరాన్మెంట్ ఉంది ఇక్కడ సెల్ఫ్ ప్రిపరేషన్ కావడానికి ఫుడ్ అయితే దానికి పేరు పెట్టాల్సిన అవసరం ఉండదు గర్ల్స్ హాస్టల్కు మంచి సెక్యూరిటీ ఉంది మంచి ఫుడ్ ఉంది మంచి కుకింగ్ ఉంటుంది మంచి సెక్యూరిటీ ఉంటుంది అదే బాయ్స్ హాస్టల్ కూడా చాలా న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ అన్నమాట వెస్టర్న్ లెవెల్లో హాస్టల్ ఉంటుంది మీరు ఒకసారి ఎప్పుడన్నా మీకు వీలుంటే కూడా సెర్చ్ చేసుకొని చూసుకోండి హాస్టల్ ఈ అట్మాస్ఫియర్ మీకు అర్థమవుతుండొచ్చు ఈ వీడియోలో మొత్తం చూస్తే చాలా పీస్ఫుల్ ఏరియా అన్నమాట ఇక్కడ మంచిగా కోతులు ఉంటాయి నెమళ్ళు ఉంటాయి ప్రతి అడవి జీవులు ఇటు మనకు అటు ఇటు తిరుగుతుంటే కనిపిస్తాయి కాకపోతే వాటితో మనం మంచిగా ఉండాలన్నమాట అవి ఎక్కువరికి ఇక్కడ అపాయం ఇంతవరకు చేయలే ఎప్పుడు కూడా చేయవన్నమాట మంచి స్పోర్ట్స్ ఆడుకోవడానికి మనకు పక్కనే ఒక గ్రౌండ్ కూడా ఉంటుంది అది టెంపరీ గ్రౌండ్ అన్నమాట మనకు పర్మనెంట్ గ్రౌండ్ అనేది ఇంకా శాంక్షన్ కాలేదు దాని గురించి నడుస్తుంది ఇది అన్నమాట దీని గురించి మేము చిన్నగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మీకు ఈ మెయిన్ క్యాంపస్ కంటే మాకు ఇది బెస్ట్ అనిపిస్తుంది కాబట్టి ఎవరైనా చూజ్ చేసుకోవాలన్న వాళ్ళు చూజ్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్ ఓకే థ్యాంక్ యూ